ఇలాగైతే వైసీపీకి భారీ షాకులు తప్పవా? అన్నం ఉడకాలంటేనే కొంత టైం పడుతుంది. ఇక సర్కార పాలన సాగాలంటే దానికి కూడా కొంత వ్యవధి ఉంటుంది. అది అవసరం కూడా. అయితే ఏపీలో మాత్రం జగన్ సర్కార్ మీద నలువైపుల నుంచి దాడి జరుగుతోంది. నిన్నటి వరకు కామ్గా ఉన్న కమ్యూనిస్టులు కూడా గొంతు పెద్దది చేశారు. అంటే ఇప్పటి రాజకీయాలు కనీస సమయం కూడా ఇవ్వవు అని తేలిపోతోంది. ఎన్నిక నుంచి ఎన్నిక అంటూ పాలకులు పరుగులు పెడుతూ ఉంటే విపక్షాలు కూడా డే వన్ నుంచే పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి. విషయానికి వస్తే జగన్ 2 నెలల కాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, రైతు భరోసా, అమ్మ ఒడి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సామాజిక న్యాయం కానివ్వండి, ఇవన్నీ కూడా మంచి పనులే. అయితే వీటి గురించి ఒక్క ఆయన సొంత మీడియాలో తప్ప ఎక్కడా కూడా పాజిటివ్ వార్తలు రాలేదు. పైగా అంత హైప్ కూడా క్రియేట్ కాలేదు. ప్రచార ఆర్భాటం వైసీపీ సర్కార్కు తెలియదు అన్నది ఈ విధంగా అర్థమైంది. సరే, మీడియా మంచి చూడకపోయే చెడు మాత్రం బ్రహ్మాండంగా రాసేస్తోంది. దాన్ని చెడు అనలేం కానీ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు విపక్ష తెలుగుదేశం పార్టీకి నచ్చడం లేదు. వాటిని అనుకూల మీడియా పనిగట్టుకుని పెద్ద హెడ్లైన్స్లో వేస్తే జాతీయ మీడియా సైతం అవే వార్తలు ఇప్పుడు ప్రచరిస్తోంది. దాంతో జాతీయ స్థాయిలో ఏపీ సర్కార్కు విధ్వంసకర సర్కార్గా పేరు వచ్చేసింది. జగన్ వస్తూనే ప్రజావేదిక కూల్చేశారు, అమరావతి పనులను ఆపేశారు, పోలవరం టెండర్లను రద్దు చేశారు, అన్నా క్యాంటీన్లను మూసేశారు, ఉద్యోగులకు జీతాలు కూడా సర్కారు ఇవ్వలేకపోతోంది, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేక విధానం అనుసరిస్తున్నారు. ఇలా అనేక రకాలైన నెగిటివ్ వార్తలతో 2 నెలలకే జగన్ సర్కార్ను కంపు కొట్టించేస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ చేపట్టిన మంచి పనుల కంటే ఇవే జనంలోకి ఎక్కువగా వెళ్ళిపోయి సర్కార్ పనితీరు యావరేజ్ మార్కులకు పడిపోయింది. ఇదే విధంగా మరికొన్ని రోజులు కనుక జగన్ సర్కార్ మీద నెగిటివ్ ప్రచారం మొదలైతే లోకల్ బాడీ ఎన్నికల్లో దారుణంగా ఇబ్బంది పడడం ఖాయం. ఇక ఏడాది తిరిగేసరికి విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. మీడియా మేనేజ్మెంట్ చేసేవారు జగన్ సర్కారులో లేకపోవడమే అసలైన లోపంగా చూస్తున్నారు. ఇక సీనియర్ మంత్రులు, జూనియర్ మంత్రులు కూడా ఒకే తీరుగా ఉన్నారు. జగన్ ఒక్క గొంతే అంతటా వినిపిస్తోంది తప్ప మిగిలిన వారు మాకెందుకు అని చేతులు కట్టేసుకున్నారు. ప్రతిరోజు కనీసం 4-5 మంత్రులైన ప్రభుత్వ విధానాలు, సర్కార్ తీసుకున్న అభివృద్ధి చర్యల గురించి మీడియా ముఖంగా చెప్పుకుంటే అది జనాల్లోకి కొంత అయినా వెళుతుంది. అయితే ఆ పని మాత్రం 25 మంత్రుల్లో ఒక్కరూ సరిగ్గా చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. దాంతో తొందరలోనే జగన్ సర్కార్కి వ్యతిరేకత అనవసరంగా పెరిగేలా చేసుకుంటున్నారు. దీన్ని ఇప్పటికైనా చక్కబెట్టుకోకపోతే భారీ షాకులు తప్పవు.